శ్రీకాళహస్తి ఆలయంలో సాంప్రదాయ ఆచారాలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శాప్ మాజీ చైర్మన్ పిఆర్ మోహన్ నిరసన చేపట్టారు. ఆలయంలో పలు అవకతవకలపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దక్షిణ కైలాసంగా బాసిల్లుతున్న శ్రీకాళహస్తి ఆలయంలో అర్చకుల మధ్య వివాదాలు తలెత్తి సాంప్రదాయ ఆచారాలను తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. బిచ్చల్లగాలి గోపురం వద్ద మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. శివయ్య గుడిని కాపాడండి అంటూ నినాదాలు చేశారు. ఆలయంలో పూర్వం నుండి కూడా దాదాపు 10 తరాల నుంచి విషయం తెలిసిన వాళ్ళు చెప్పడం బట్టి ఇక్కడ మూల విరాటులైనటువంటి వాయులింగేశ్వరుడికి అదేవిధంగా అమ్మవారికి అభిషేకాలు చేసేటప్పుడు హారతులు ఇచ్చేటప్పుడు గురు పరంపర ఉండి భారద్వాజ గోత్రికులై శివదీక్ష తీసుకున్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఈ అభిషేకాది కైంకర్యాలు చేయడానికి అర్హులు అనేటువంటి ప్రచారం ఇక్కడ అదేవిధంగా అనుభవపూర్వకంగా చెప్పినటువంటి విషయాలు. కానీ నిన్న ఒక కొత్తగా చేరినటువంటి అర్చకుడు ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా నేరుగా గర్భాలయం శ్రీవారి గర్భాలయంలోకి వెళ్ళి ఆయనే హారతి ఇచ్చి ఆయనే అక్కడ ఉన్నటువంటి విలువపత్రాలు ఆయనకు కావాల్సిన వాళ్ళకి ఇవ్వడం అనేది ఆక్షేపణీయంగా ఉంది. దీన్ని కొంతమంది అర్చకులు ప్రశ్నించడం జరిగింది, అధికారులు కూడా తెలియజెప్పడం జరిగింది. ఒక అధికారి సూపరింటెండెంట్ స్థాయి అధికారి లీవ్లో ఉన్న ఈవో గారికి కూడా తెలియజెప్పడం జరిగింది. మేము డిమాండ్ చేసేది ఒకటే, ఇది ఒకటే కాదు, గతంలో ఈవోలుగా ఉన్నవారు వాళ్ళ యొక్క సౌలభ్యం కొరకు ఉద్యోగుల్లో చీలికి తీసుకురావాలి, విభజించి పరిపాలించాలనే కారణంతో ప్రధాన అర్చకుడిగా ఒక ఆయన్ని అడ్మినిస్ట్రేటివ్ ప్రధాన అర్చకాన్ని చెప్పి అపాయింట్ చేయడం జరిగింది. ఈ దేవాలయంలో